నయవంచనానే సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. సీఎం జగన్ ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 74 మంది బీసీల్ని హతమార్చిన ప్రభుత్వం ఇదని ఆరోపించారు. ఇలాంటి నాయకులకి సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత లేదని విమర్శించారు. పథకాలన్నీ రద్దు చేశారన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రల పేరుతో నయవంచక కార్యక్రమాన్ని మోసగాళ్ళంతా చేరి చేస్తా ఉన్నారు. నిన్న రాప్తాడలో చేశారు, ఈరోజు రాయదుర్గంలో చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనలో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా తీవ్రమైన అన్యాయానికి గురవుతా ఉన్నారు. బీసీలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, మైనారిటీల మాన ప్రాణాలకు భరోసా లేదు. ఇలాంటి ఒక అరాచకవాది మునుపెన్నడూ ముఖ్యమంత్రి కాలేదు. భవిష్యత్తులో ఎవరు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయరు.